Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కూటమి మేనిఫెస్టో అసలు గుట్టు ఇదే. ఏపీలో వైసీపీ సంక్షేమ పథకాలు ఇప్పటి ముప్పటిగా 5 ఏళ్ళు అమలు చేసింది. నిజానికి అందులో కొన్ని అవసరమా అనిపించక మానదు, కానీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసమే వాటిని అమలు చేస్తున్నారని అంతా అంటున్న నేపథ్యం ఉంది. ఇక వైసీపీని విమర్శించే క్రమంలో తొలి 3 ఏళ్ళు ఏపీ శ్రీలంక అయిపోతుందని టీడీపీ జనసేన విమర్శలు గుప్పించాయి. పుప్పు బెల్లాలుగా పనిచేస్తారా అని గద్దించాయి. తీరా చూస్తే ఇప్పుడు ఎన్నికల వేళకు 4 మడతేసి టీడీపీ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో చూస్తే కనుక ఏపీ శ్రీలంక మాత్రం కాదులేండి అని సెటైర్లు పడుతున్నాయి. ఎందుకంటే వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు రమారమి 70 నుంచి 80 వేల కోట్లు ఏటా ఖర్చు అవుతూ ఉంటే, నిజంగా టీడీపీ మేనిఫెస్టో అమలు చేయాలనుకుంటే మాత్రం 3 ఇంతలు ఇంతకు ఖర్చు అవుతుందని ఆర్థిక నిపుణులు లెక్క వేస్తున్నారు. అంటే 2 లక్షల కోట్ల రూపాయలన్నమాట. మరి అదే జరిగితే ఏపీ శ్రీలంక లాంటి ఆర్థిక సంక్షోభమేంటి, దాని బాబు లాంటిదే చూస్తుందని అంటున్నారు. అందుకే శ్రీలంకతో పోలిక వద్దు అని కామెంట్స్ చేస్తున్నారు. అయినా కానీ ఈ తాయిలాలు ఏంటి, ఈ హామీలను గుప్పించడం ఏంటి, అసలు ఏపీకి ఏముంది, ఆర్థిక వనరులు ఏమున్నాయి, అనుభవంతో పండిన చంద్రబాబు ఆలోచించారా అన్న చర్చ వినిపిస్తోంది. దేశంలో ఎక్కడా లేని పథకాలు తెచ్చి ఇక్కడ పెట్టడం అంటే ఇక్కడ ఒక్కటే ధైర్యం అనుకోవాలని వైసీపీ విమర్శిస్తోంది. ఇటు అమలు చేయం కాబట్టే ఇంత డేరింగ్గా హామీలు ఇచ్చారని, ఇక మేధావులు కూడా అమలు చేయలేని హామీలే ఇవి అని అంటున్నారు. కేవలం ఓట్ల పంట పండించుకోవడానికే తప్ప ఏపీ కోసం ఇచ్చే హామీలు కానే కావని అంటున్నారు. ప్రతి కులానికి తాయిలాలు ప్రకటించారు, ఎవరికి ఏమిస్తారో తెలియదు కానీ ఇస్తున్నామని మాత్రం ప్రకటించారు. ఈ మేనిఫెస్టోను చూసిన వారంతా ఇది వాస్తవాలకు దూరంగానే ఉంది అని అంటున్నారు. చంద్రబాబు చిత్తశుద్ధితో ఈ హామీలను అమలు చేయాలని చూస్తే మాత్రం ఏపీని ఎన్నిసార్లు అమ్మాలో కూడా అర్థం కాదనే అంటున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండదనే అంటున్నారు. ఇవన్నీ ఎలా చేస్తారంటే సంపద సృష్టిస్తామని చంద్రబాబు చాలా ఈజీగా అంటున్నారు. నిజానికి చంద్రబాబు ఉమ్మడి ఏపీని 9 ఏళ్ళు పాలించి దిగిపోయిన తరువాత పూర్తి రెవెన్యూ లోటుతోనే వైఎస్ఆర్కి అధికారం అప్పగించారని నాటి కాంగ్రెస్ నేతలు చెప్పారు. అవి రికార్డులలో ఉన్నాయి. ఇక విభజన ఏపీలో 5 ఏళ్ళు అప్పులతోనే రాష్ట్రం నడిచిందన్నది తెలిసిందే. సంపద సృష్టించడం అనేది అంత సులువు కాదు, అలాగని అది జరగదని కూడా కాదు. కానీ 1 రూపాయి సంపద సృష్టిస్తే 2 రూపాయల ఖర్చు రెడీగా ఉంటుంది. ఇది సంసారం. అసలైన సంపద సృష్టించడం అంటే అర్థమేంటి అంటే ఉన్నంతలో ఖర్చు తగ్గించుకుని పొదుపు చేయడమని తలపండిన ఆర్థిక నిపుణులు చెబుతారు. అంతే తప్ప ఏమీ లేని రాష్ట్రానికి 13 లక్షల కోట్ల అప్పు ఉన్న ఏపీకి ఇంకా ముంచడానికి ఈ ఉచిత హామీలు ఇస్తూ పోతే అసలు రాష్ట్రం ఉనికికే ముప్పు వాటిల్లుతుందని అంటున్నారు. ఖాయిలా పడ్డ పరిశ్రమలు అని అంటుంటారు. అలా రాష్ట్రం ఖాయిలా పడకూడదు. వైసీపీ టీడీపీ ఇలా పోటీ పడుతూ ఇస్తున్న హామీలతో ఏపీ భవిష్యత్తు ఏమవుతుందో దేవుడికే ఎరుక అన్నది ఏపీ మీద మమకారం ఉన్నవారు బాధాతప్త హృదయంతో అంటున్న మాట. ఏపీని సరైన దిశానిర్దేశం చేసి ముందుకు నడిపించాల్సిన దార్శనికత కరువు అవుతోందనడానికి ఇవన్నీ అంటున్నవారు ఉన్నారు. సమస్యలు ఎప్పుడూ ఉంటాయి, వాటికి పరిష్కారం వెతికేవారు లేకపోవడమే అసలైన సమస్య అన్నది ప్రముఖుల మాట. ఏపీ పరిస్థితి చూస్తే అదే నిజమనిపిస్తోంది అంటున్నారు.